ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నుంచి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదనుభవం ఎదురవుతుంది. రోహిత్ను తప్పించి ఇతరకి కెప్టెన్సీ ఇవ్వడాన్ని ఆ జట్టుకు ఫ్యాన్స్కి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేస్తూ హార్దిక్ కోపం తెప్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లోని ఇదే పునరావృతం అయ్యింది. హార్దిక్ కోపంతో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024-17 సీజన్లో హార్దిక్ పాండ్యాకి ఏమాత్రం కలిసి రావటం లేదు. గత 2 సీజన్లలోనూ గుజరాత్ టైటాన్ నడిపించి ఓసారి ఛాంపియన్గా మరోసారి రన్నర్అప్గా నిలిపిన హార్దిక్ ఈసారి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన ఈ ప్లేయర్ వచ్చి రాగానే జట్టు పగ్గాలు అందుకున్నాడు. జట్టులోకి రాకముందే అతడు ఈ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో టీమిండియా కెప్టెన్ ముంబైని 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను ఆ ఫ్రాంచైజ్ కెప్టెన్గా తప్పించింది. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన వచ్చింది మొదలు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడల్లా అక్కడ కూడా అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. వాటికి తోడు ముంబై కూడా ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలవకపోవడంతో ఆ జట్టు ఇబ్బందిగా మారింది. ఎన్నో ఆశలతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ను జట్టులోకి తీసుకుంది ముంబై. అయితే ఈ నిర్ణయం బెడిసి కొడుతుందని తెలుస్తుంది. కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా హార్దిక్ తేలిపోతున్నాడు. సీజన్ ఆరంభ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది ముంబై ఇండియన్స్. సన్ రైజర్స్ జరిగిన 2 మ్యాచ్లో లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకుంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ రోహిత్కు మద్దతుగా హార్దిక్ వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. దానికి తోడు హార్దిక్ ఆటగాడిగా కూడా రాణించకపోవడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ముంబై కెప్టెన్ కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ రోహిత్ రోహిత్ నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా కూడా హార్దిక్ ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ మధ్యలో ఫ్రాంచైజ్ ఓనర్ ఆకాష్ అంబానీతో అతడు మాట్లాడుతుండగా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు వేగంగా వెళ్ళిపోయిన హార్దిక్ పాండ్యా అక్కడున్న స్టీల్ కేజ్ను గట్టిగా కొట్టినట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై కొందరు ఫ్యాన్స్ అన్ని రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. ప్రతిసారి ఏంది బ్రో ఇది, రోహిత్ బాయ్ నీ ఫ్యాన్స్కు చెప్పొచ్చుగా హార్దిక్ను ఏడిపించొద్దని పేర్కొంటున్నారు. అయితే మరొక ఎండ్లో హార్దిక్ పాండ్యాని ఏలాలు చేస్తున్న ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్పై టీమిండియా వెటరన్ పేసర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ మార్పు అనేది గతంలో కూడా జరిగింది, కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని తలెత్తలేదని వ్యాఖ్యానించాడు. సచిన్, గంగూలీ, ద్రావిడ్ లాంటి దిగ్గజ ప్లేయర్లు సైతం ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఆడారని గుర్తు చేశాడు. సినీ నటుడు సోనీ సూద్ సైతం హార్దిక్కు మద్దతుగా తెలిపాడు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడం తీవ్ర దుమారం రేపుతోంది. రోహిత్ శర్మ ఫ్యాన్స్తో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా పలువురు హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ ఏలన చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగిన రోజైతే సోషల్ మీడియాలో హార్దిక్ పేరు మారుమోగిపోతుంది. మ్యాచ్ను స్టేడియానికి వెళ్ళి చూసేవారు సైతం హార్దిక్ కనిపించిన ప్రతిసారి రోహిత్ రోహిత్ నినాదాలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఓడిపోవడం ముంబై కెప్టెన్కు శాపంగా మారింది. రోహిత్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఏరు కోరి తెచ్చుకున్న ప్లేయర్లతోనే ఈ దరిద్రం వచ్చిందంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాకు మద్దతు తెలుపుతూ ట్రోలర్స్కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. మీకు ఒక ప్లేయర్ నచ్చకపోయినా అతడిని హేళన చేసినా టీం ఎందుకు దాని గురించి క్లారిటీ ఇవ్వాలి? కెప్టెన్ మారినప్పుడు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడాడు. వీరిద్దరూ కలిసి రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో టీమిండియాకు ఆడారు. సచిన్, గంగూలీ, ద్రావిడ్ ముగ్గురు కలిసి అనిల్ కుంబ్లే సారథ్యంలో కూడా ఆడారు. ఆ తర్వాత వీరందరూ కలిసి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో కూడా ఆడారు. ధోని నాయకత్వంలో దిగ్గజ ఆటగాళ్ళు సైతం ప్లేయర్లుగా ఆడారు అని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ప్రముఖ సినీ నటుడు సోను సూద్ కూడా ఇదే తరహాలో స్పందించాడు. మన ఆటగాళ్ళను మనం గౌరవించాలి, వాళ్ళు మనం గర్వపడేలా చేసిన వారు, మన దేశం గర్వపడేలా చేసిన ప్లేయర్లు. ఒకరోజు మీరు వారిని ఉత్సాహపరుస్తారు, మరుసటి రోజు వారిని హేళన చేస్తారు అంటే ఫెయిల్ అయ్యేది వాళ్ళు కాదు, మనమే. నా క్రికెట్ అంటే ఇష్టం. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రికెట్ను నేను ప్రేమిస్తున్నా. అతను ఏ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు అనేది కూడా మనకు అవసరం లేదు. అతను కెప్టెన్గా ఆడుతున్నాడా లేక జట్టులో 15 ప్లేయర్గా కొనసాగుతున్నాడా అన్నది అవసరం లేదు. వాళ్ళు మన హీరోలు అని సోను సూద్ పరోక్షంగా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి పోస్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్ తన తర్వాత మ్యాచ్లో 1 ఏప్రిల్ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలిచి ధోని కొట్టాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో గాను ముంబై ఇండియన్స్ గెలుస్తుందా, రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా, ఎవరు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో కానీ ఇరువురు టీమ్స్లో పరంగా ఏ ప్లేయర్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటున్నారో, అదే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుస్తాడు అనుకుంటున్నారో అతని పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.